వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమా లేట్ అవ్వడానికి తారక రత్న. లేట్ అవ్వటం అంటే తప్పుగా కాదు, తను రెండు క్యారెక్టర్లు చేశాడు ఇందులో. ఒక క్యారెక్టర్ ఏంటంటే ఫుల్ సిక్స్ ప్యాక్ తోటి, ఒక క్యారెక్టర్ ఫుల్ బాడీ బాగా ఉండటం కోసం ఒక 10 మంత్స్ టైం తీసుకున్నాడు. అందువల్ల ఆ క్యారెక్టర్లో అంత వేరియేషన్ చేయాలని టైం తీసుకొని చేసినటువంటి ఫిల్ము కాకతీయుడు. ఈ సినిమా ఏంటంటే తారక రత్నకి లైఫ్లో ది బెస్ట్ ఫిలిం. ఒక రామారావు గారు బొబ్బుల పిలి, ఒక బాలకృష్ణ గారి సింహ, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఆది, కళ్యాణ్ రామ్ అతనొక్కడే, ఆ లెవెల్లో తారక రత్నకి ఒక ట్రైలర్ మేడ్ ఫిల్మ్ అవుతుంది కాకతీయుడు. అందువల్ల ఆ వేరియేషన్ చూపించడానికి అంత కష్టపడి చేయటానికి బాలగా మన తారక రత్న అంత కేర్ తీసుకొని ఈ సినిమా కోసం అంత కష్టపడి చేశాడు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా నా కాంబినేషన్లో, తారక్ కాంబినేషన్లో, మా అన్నయ్య లగడపాటి శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వచ్చే డెఫినెట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. ఇక ఈ సినిమా తీసిన విషయంలో లగడపాటి శ్రీను గారు రాజీ పడకుండా ఎక్కడ ఈ రోజున బిజినెస్ తక్కువైనా ఏమైనా సినిమా అనేది తనకు ఫ్యాషన్, ప్రాణం. సినిమా తీయటానికి మాతోనే తీయాలని చెప్పి అంత ఇష్టంగా వచ్చి తీశాడు. మా మీద నమ్మకంతో, మాతో ఇష్టంతో వచ్చి తీసిన తనకి ఈ సినిమాలో ఒక మంచి సినీ పరిశ్రమలో మంచి స్థానం ఏర్పరుస్తుంది కాకతీయుడి సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్, శిల్ప, రేవతి, యామిని, వీళ్ళు ముగ్గురు హీరోయిన్స్గా చేశారు. ముగ్గురు తెలుగు అమ్మాయిలే, చాలా మంచి బిహేవ్ ఉన్నటువంటి ఆడపిల్లలు. రేవతి వచ్చి ఫ్లాష్ బ్యాగ్లో క్యారెక్టర్కి, పెద్ద హీరో క్యారెక్టర్కి హీరోయిన్గా చేసింది అమ్మాయి. సో ఇట్లాగా మంచి హీరోయిన్స్, మ్యూజిక్ ఎస్ఆర్ శంకర్, అద్భుతమైన మ్యూజిక్, ఆడియో పరంగా వచ్చేసరికి ఇక ది బెస్ట్ ఆడియో అవుతుంది తారక రత్నకి. అలాగే ఫైట్ మాస్టర్ నందు కూడా చాలా అద్భుతంగా ఫైట్స్ ఈ సినిమాలో మళ్ళీ చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ పార్ట్ అంతా చాలా గట్టిగా ఉంటుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఈ ఫిల్ము, నేను చేసిన సినిమాల్లో నాకు గొప్ప సక్సెస్ పిక్చర్స్ సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, మహానంది, పంచాక్షి, ఈ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఇక టోటల్గా పబ్లిక్లోకి వచ్చేసరికి ఈ సినిమా విషయంలో నేను చెప్పేది ఒకటే, ఎడ్యుకేషన్. ఈ రోజున సొసైటీకి ఉపయోగపడాల్సినటువంటి చదువుని, వైద్యాన్ని, ఈ రెండింటిని వ్యాపారం చేసేసారు. వ్యాపారం చేసేసి రెండింటినీ ప్రైవేటీకరణ చేసి అమ్మేసుకుంటున్నారు. ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల వైద్యం అనేది, విద్య అనేది ప్రజలకి, ఒక సామాన్యుడికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా దూరంలో, చాలా హైట్లో ఉంది. దీనివల్ల చదువు కోసం ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్ట్రైక్ చేస్తున్నారు. దేనికి? ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనీస ఫీజులు కట్టుకోలేనంత పరిస్థితికి తీసుకొచ్చేసారు కార్పొరేట్ సంస్థలు. విద్యను ఇలా చేసేస్తున్నారు, వైద్యాన్ని ఇలా చేసేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఏం పీకుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి సీఎంలు కూడా ప్రతిదీ ఫ్రీ 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 అంటారు, ఫ్రీ చేస్తామంటారు. ఎలక్షన్ టైంలో ఎవడడుగుతున్నాడు ఫ్రీ చేయమని? ప్రతి వాడిని సోంబేరిని చేస్తున్నారు. పొలిటికల్లోకి వచ్చేసి సంపాదించుకొని దేశాన్ని నాశనం చేసి జనాన్ని నాశనం చేయటానికి వస్తున్నారు. ఇలా ఉండటానికి కాదు రావాల్సింది రాజకీయాల్లోకి. పొలిటికల్లోకి వచ్చే ప్రతి లీడరు చావటానికి రావాలి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, ఎవడైనా సరే పొలిటికల్లోకి వస్తే చస్తానికి రండి అంతే. ఎందుకు చస్తానికి? 10 మందికి సేవ చేసేవాడు ఒక గాంధీలాగా, ఒక నెహ్రూలాగా, ఒక ఇందిరాగాంధీలాగా, ఒక ఎన్టీ రామారావు గారిలాగా, ఒక రాజశేఖర రెడ్డిలాగా ఇట్లా రావాలి ప్రజల కోసం. అంతేగాని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇవాళ ప్రతిదీ. ఏది చూడు, వీడు చేయలేని అసమర్థలు పొలిటికల్ లీడర్స్ని మనం ఎన్నుకుంటున్నాం. ప్రజలకు మనకు కూడా బుద్ధి ఉండాలి ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవటానికి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పే ఒక బ్రహ్మాస్త్రం లాంటి సినిమా కాకతీయుడు. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు, స్టూడెంట్స్, ఫ్యామిలీస్, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చూడాల్సినటువంటి ఫిల్మ్ ఇది. నేను చేసే సినిమా ఒక సినిమా యాంగిల్, కమర్షియలే కాదు, సొసైటీలో ఇంత గట్టిగా ఉన్నటువంటి సబ్జెక్టే నేను తీసే సినిమాలు. అందువల్ల ఈ సినిమా 5 ఆగస్టున రిలీజ్ అవుతుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ప్రతి విషయంలోకి వచ్చేసరికి మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మీ ముందుకు రాబోతుంది.
ఈ సినిమాని ఆదరించాలని ప్రతి ఒక్కరిని, ప్రతి అభిమానుల్ని, అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కాకతీయుల గురించి మనకి తెలియని విషయం అంటూ లేదు. మన చరిత్రలోనే కాకతీయులు చాలా పవర్ఫుల్ కింగ్స్, చాలా మంచివాళ్ళు, చాలా ఉదారమైన స్వభావం కలవాళ్ళు. ఎవ్రీథింగ్, ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం కాకతీయ రాజ్యము, కాకతీయులు. అటువంటి కాకతీయ వంశానికి సంబంధించిన ఒక బీజాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీరే ఆలోచించవచ్చు. అందులో ఒక తారక రత్న గారు ఈ చిత్రం కోసం నిజంగానే చాలా చాలా తను కష్టపడ్డారని చెప్పాలి. ఆ సిక్స్ ప్యాక్స్ కోసం కానీ, సముద్ర గారు చెప్పినట్టు, ఆ తర్వాత వేరియేషన్ కోసం మళ్ళీ కొంచెం లావ్ అయ్యి మళ్ళీ దానికోసం అన్నాతమ్ముళ్ళ వేరియేషన్ చూపెట్టడానికి చాలా కష్టపడ్డారు. అందుకోసం యూజువల్గా ఒక ప్రొడక్షన్ అనుకుంటే మనం ఒక 6 మంత్స్లో అయిపోవాలి అనుకుని తీస్తాము. బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ ఒక ప్రొడక్షన్ అన్ని రోజులు వెళ్తే నిజంగా ఆ కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది మనకి. అయినా సరే కాస్ట్ కోసం వెనుకాడకుండా శ్రీనివాస్ గారు నిజంగా ఈ పిక్చర్ కోసం చాలా తపన పడ్డారు. ప్లస్ ఈ చిత్రంలో హీరోయిన్స్ కొత్త వాళ్ళే అయినా కూడా చాలా ముద్దుగా, ముచ్చటగా ఉన్నారు చూడడానికి. ఇందులో ఒక సాంగ్ ఉంది మనకి, పాతలో చేతిలో చేయేస్తే చెప్పు బావా అనే ఒక సాంగ్ ఒకటి ఉంది, చాలా పెద్ద హిట్ అది. అలాంటిదే బావ మీద ఒట్టేసి చెప్పనా అనే ఒక సాంగ్ నిజంగా చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ వర్షను చాలా బాగుంది. ప్రభ గారి యాక్షను మదర్గా, ఆ కాకతీయ వంశానికి చెందిన ఒక పెద్దగా, ప్లస్ ఇద్దరు కొడుకుల తల్లిగా తను యాక్షన్ చాలా బాగా చేశారు. ఒక స్టోరీని అల్లడంలో సముద్ర గారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ మీ అందరికీ తెలుసు ఆయన ఇచ్చిన ఒక్కొక్క హిట్ మహా అద్భుతమైన పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు. ఎవడైతే నాకేంటి కానీ, సింహరాశి కానీ, ఏదైనా ఎక్కడా ఫ్లా ఉండదు. అలాగే ఈ కాకతీయుని కూడా తను చాలా బాగా మలిచారు. అంటే సామాజిక దృక్పథాన్ని కూడా ఒకవైపు తీసుకుంటూ దాని మీదనే వెళ్లకుండా, యూజువల్గా ఒక ఉట్టిగా ఏదో కథలు చెప్తూ అలా కాకుండా దాన్ని తీసుకొని మళ్ళీ సినిమాకి తగిన కమర్షియల్ ఎలిమెంట్స్, లవ్, అఫెక్షన్, కోపము, తాపము, అన్నీ కలబోసి రంగరించి చేశారు. దిస్ ఈజ్ రేవతి చౌదరి. దిస్ ఈజ్ మై డెబ్యూట్ ఫిలిం ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్. ఇప్పుడు మీరే చూసారు కదా మన సముద్ర గారు ఎంత ఫైర్లో ఉన్నారో, ఆ ఫైర్ మొత్తం మూవీలో ఉంటుంది. ఇది కంప్లీట్గా కమర్షియల్ మూవీ అండి. ఇట్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్. సో ఐ థింక్ తారక్ గారు కొత్త తారక్ని మీరు చూస్తారు ఈ మూవీలో. ఎల్విఆర్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన కాకతీయుడు ఈ నెల ఆగస్టు 1st ఆగస్టు 5కి రిలీజ్కి ముందుకు వస్తున్నాం. ఈ సినిమాలో మా సముద్ర గారు ఎడ్యుకేషన్ మీద మంచి మెసేజ్, సముద్ర సినిమాలు అంటే దాదాపుగా అన్ని మెసేజ్, ఒక సింహరాశి, ఎవడైతే నాకంటే ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఒక మహానంది, ఈ ఆ సినిమాల లాంటిదే ఈ కాకతీయుడు కూడా. ఈ సినిమాలో ఎడ్యుకేషన్ మీద, ఈరోజు మిడిల్ క్లాస్లో ఎడ్యుకేషన్కి ఎంత ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఆ కాన్సెప్ట్తో తీసుకొని ఈ సినిమా చాలా అద్భుతంగా తీశాడు. ఒకరోజు ఈ సీను అన్న కాకతీయుడి సినిమా చూద్దాం రాన్న నన్ను తీసుకెళ్ళి చూపించాడు. ఆ తారక రత్నాలు ఇద్దరు కనిపించాలని నేను సముద్ర గారిని అడిగా, ఇదేందన్నా ఈయనెవరో ఈయనెవరో అని అడిగి, ఇద్దరు వాళ్ళే కాదు అందుకనే లేట్ అయింది సినిమా, 10 నెలలు 1 ఇయర్ లేట్ అయింది అని చెప్పాడు. ఆ ఏరియేషన్ చాలా బాగా చూపించాడు. చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా అండి. నేను ఒక 25 సినిమాల దాకా డిస్ట్రిబ్యూషన్ చేశానండి. ఈ సినిమా మన సముద్ర అన్నయ్య గారు కథ చెప్పినప్పుడు ఆ లైన్ విని ఒక మంచి మెసేజ్ మీరు ఈ సినిమా నుంచి పబ్లిక్కి మనం చేరవేస్తున్నందుకు, ఈ సినిమాలో కూడా నేను ఒక పార్ట్నర్గా జయనాథనన్నాయ అని చెప్పి శ్రీనివాస్ గారితో మాట్లాడి ఇందులో నేను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యి సినిమా ఆంధ్ర మొత్తం నేను రిలీజ్ చేస్తున్నాను అండి. సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది మూవీ.